ఐసి న్యూస్ నేను మౌనిక. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం పాలకయ్యతిప్ప గ్రామంలో ఒకవైపు కరోనా మనుషులను చంపుతుంటే మరోపక్క కలుషితమైన నీరు అనేక రోగాల పాలు చేస్తుంది. గ్రామంలో గత 10 రోజులలో 8 మంది చనిపోవటం గ్రామస్తులు భయంతో గ్రామాన్ని వదిలి వేరే ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. అధికారులు స్పందించి గ్రామాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం పాలకయ్యతిప్ప గ్రామం నుండి మేము మీ అందరికీ విన్నవించుకున్నది ఏమనగా, పాలకయ్యతిప్ప గ్రామం గత 10 రోజులుగా 8 మంది మరణించడం జరిగింది. కొంతమంది కరోనా వలన, మరికొంతమంది ఇతర వ్యాధుల వలన మరణించడం జరిగింది. గ్రామం అంతా కూడా ఎంతో భయంతో వణికిపోతూ ఎవరూ కూడా జనాలు తిరగని పరిస్థితి మనకు కనపడతా ఉంది. దయచేసి అధికారులు స్పందించి వైద్య సదుపాయాలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి గమనించండి, మా వాటర్ పరిస్థితి కూడా అసలు ఏమీ బాగోట్లేదు. బాగా పచ్చగా వస్తూ ఉన్నాయి త్రాగే వాటరు. ఎన్నిసార్లు ఇన్ఫామ్ చేసినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోని రీతిగా మేము ఇలాగే వదులుతున్నాము, మేము చేసేది ఏం లేదు, మీరు చేసేది ఏదో చేసుకోండి అనే మాటలు కూడా మాట్లాడిన పరిస్థితులు ఉంటున్నాయి. ఈ వాటర్ గురించి కొన్ని వ్యాధులు అయితే, భయంతో మరికొన్ని వ్యాధులు, ఈ కరోనాతో, ఈ ఉధృతితో ఈ గ్రామం అంతా కూడా భయాందోళన చెందుతోంది. కృష్ణా జిల్లా గన్నవరంలో కోవిడ్ అవగాహన ప్రచార వాహనాలను పోలీస్ శాఖ ప్రారంభించింది. హెచ్సిఎల్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో నడపబడుతున్న కారిటాస్ ఇండియా నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు కలిపి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కోమాకుల శివాజీ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంత విస్తృతంగా ప్రజలతోందో ప్రజలందరికీ తెలుసు. దీని గురించి మనం సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషను, అలాగే మాస్క్ ధరించడం, ఈ మూడింటి కూడా విధిగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. వీటి మీద అవగాహన కల్పించడం గురించి ఈ ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతోంది. ప్రస్తుతం 6 గంటల నుంచి 12 గంటల వరకు 144 సెక్షను, అంటే 4 అంతకంటే ఎక్కువ మంది ఎక్కడా కూడా జమకూడడం అనేది జరగకూడదు. అలాగే 12 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూ విధించడం అనేది జరుగుతోంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క అన్నెసెసరీ మూమెంట్లు తగ్గించడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదేవిధంగా ఎవరైతే ఇంట్లోంచి బయటికి రాదలుచుకున్నారో, కేవలం వాళ్ళ అవసరాల గురించి, అదేంటి, ఉదరపోషణ గురించి కావచ్చు, నిత్యావసరాలు ఖరీదు చేసుకోవడం గురించి కావచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, మరి ఏ విధమైన ఎమర్జెన్సీ అయినా ఎమర్జెన్సీ పరంగా ఎంతవరకు అవసరం అంతవరకు అంతమంది మాత్రమే ఇంట్లోంచి బయటకు రావాలి. గుంటూరు జిల్లా నంబూరు కల్వరి టెంపుల్ నందు పాస్టర్ సతీష్ కుమార్ అనిత ఆధ్వర్యంలో 100 పడకల క్వారంటైన్ కోవిడ్ సెంటర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ రాజేష్ గారు, రాజేష్ మేమందరం క్లాస్మేట్స్, ఆంధ్ర మెడికల్ కాలేజీలో మేమందరం కలిసి చదువుకున్నాం. సో రాజేష్ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక మనసు మరి తెలియజేస్తూ, ఎంతోమంది మాటలు చెప్తూ ఉంటారు కానీ చేతలు సహాయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఈరోజు ముఖ్యంగా సతీషానికి నా హృదయపూర్వక మనసు మరి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సో ఇలాంటి సమయంలో, ఇలాంటి కష్ట సమయంలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కరోనా వస్తే కనీసం అతనికి భోజనం పెట్టడానికి కూడా కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు, భయం. అదే ఒకరు చనిపోతే 4 వ్యక్తులు ఆ యొక్క మృతదేహాన్ని దహనం చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 100 పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగ్గయ్యపేట నియోజకవర్గంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా గురుకుల పాఠశాలలో 100 పడకలతో ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, టాబ్లెట్స్ వస్తారా? మీరు ఉన్నారా? అది చెప్పింది మీరు రండి, చెప్పిన మొదలు చేసుకోండి. అలాగే దాని ఇబ్బంది ఉన్నాయా మీకు? భోజనం బాగుందా?
మందులు ఇస్తున్నారా? జ్వరం ఉంది ఎవరికైనా? జ్వరం ములుగు జిల్లా కరోనా బాధిత కుటుంబాలకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా కిషన్ సెల్ అధ్యక్షులు రాజేందర్ గౌడ్ మరియు సుధాకర్లను ములుగు జిల్లా ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ జగదీష్ అభినందించారు. గత వారం రోజుల నుండి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ కరోనా బాధిత కుటుంబాలకు ఉచితంగా భోజనాన్ని రోజు 100 మందికి అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. రోజుకు 100 మందికి చొప్పున భోజనం పెట్టడం అనేది ఇక్కడ మా పేషెంట్ సంబంధించిన బంధువులకి చాలా ఉపయోగపడతా ఉంది. ఎందుకంటే బయట 10 గంటలకి హోటల్స్ బంద్ అవుతూ ఉన్నాయి, అక్కడ ఎక్కడ అన్నం దొరకలేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజులు వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నందుకు మా పేషెంట్ బంధువుల తరఫున, పేషెంట్ తరఫున, మా హాస్పిటల్ సిబ్బంది తరఫున, అందరి తరఫున రాజేందర్ గౌడ్ అన్న ఈ కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షునికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. విద్యార్థులు ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని సీఎం 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కరోనా పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని, త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని ఆయన అన్నారు. సమీక్షలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ గురించి చర్చకొచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చేసినటువంటి ఏర్పాట్లు, రేపు జూన్ 7 జరగబోయే పరీక్షలకు ఏ విధంగా సమావేతమవుతున్నా ఉన్న పరిస్థితులు ఏంటి అనేవి అన్ని అంశాల మీద ముఖ్యమంత్రి గారికి మరి వివరణ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న పరిస్థితులు, ముఖ్యంగా కరోనా ఉధృతం ఇంకా తగ్గిన పరిస్థితుల్లో, అట్లాగే ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని జూన్ 7 జరగబోయే 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ పరిస్థితులు అనుకూలించిన తర్వాత ఈ యొక్క పరీక్షలు తిరిగి నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు పరీక్షలు సమర్పిస్తున్న పరిస్థితుల్లో ఇంకా 2 వారాలు మరి వారికి కూడా ఒక స్పష్టత ఇవ్వాలని, ముఖ్యంగా వారు ఆందోళన చెందకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం, ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ కరోనా బారిన పడకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి, మరి ముఖ్యంగా వారి ఆరోగ్య భద్రతే ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఈరోజు గుర్తిస్తూ మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదివరకే ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా వాయిదా వేయడం జరిగింది. మే 5 జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ఇదే కారణాల వల్ల వాయిదా వేస్తూ తిరిగి ఈ యొక్క పరిస్థితులు కొంచెం తగ్గిన తర్వాత, ఈ యొక్క ఉధృత కరోనా మహమ్మారి ఉధృత తగ్గిన తర్వాత, పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పరీక్షలు తిరిగి నిర్వహిస్తామని చెప్పి దానికి కావాల్సినటువంటి షెడ్యూల్, 10వ తరగతి పరీక్షలకు అట్లాగే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను తిరిగి త్వరలోనే మరి ప్రకటించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ యొక్క పరీక్షలు ఏ నేపథ్యంలో నిర్వహించాల్సిన పరిస్థితి ఉందో ఇదివరకే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి ఉన్నత చదువులకు ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ప్రామాణికంగా తీసుకుంటున్న పరిస్థితుల్లో వాటిలో గ్రేడింగ్ కానివ్వండి, మార్కులు కానీ లేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల పిల్లలతోటి పోటీ పడాలన్నా, ఉన్నత విద్యా సంస్థల్లో చేరాలన్నా కూడా వీలు కాని పరిస్థితుల్లో వాళ్ళు నష్టపోతారనే ఒక ఆలోచనతో ఇంతవరకు ఈ ప్రయత్నం చేస్తూ ఈ పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలించని పరిస్థితుల్లో వీటిని వాయిదా వేస్తూ వచ్చాం. మరి అట్లాగే మనం చూసాం 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఎస్ఈ పరీక్షలు తిరిగి నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహిస్తే బాగుంటుంది, ఎప్పుడు నిర్వహిస్తుంటే బాగుంటుందని చెప్పి
ఒక వీడియో ద్వారా అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సమీక్ష సమావేశాన్ని డిఫెన్స్ మినిస్టర్ రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, అట్లాగే జవదేకర్ గారు కేంద్ర మంత్రివర్యులు, అట్లాగే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రులు మరి రమేష్ పోఖ్రియాల్ గారు, మరి సహాయ మంత్రులు అందరూ ఆ మీటింగ్లో అటెండ్ అవ్వడం జరిగింది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా మేము చెప్పడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలు సిబిఎస్ఈ పరీక్షలు తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య కన్నా ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు సుమారు 11 లక్షల మంది విద్యార్థులు, అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కానివ్వండి, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కానివ్వండి, 11 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు మరి చేయడం జరిగింది. ఇంతటితో వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి ఐసీ న్యూస్.